Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ ధూళిపాళ ఇంటికి ఏసీబీ అధికారులు. రీజన్ ఇదే. తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనను అరెస్ట్ చేసి బాపట్లకు తరలించిన ఏసీబీ పోలీసులు మరోసారి నరేంద్ర ఇంటికి వెళ్లారు. ధూళిపాళ కుటుంబ సభ్యులకు ఏసీబీ సిఐ అపర్ణ మరోసారి నోటీసులు అందించారు. ధూళిపాళను అరెస్ట్ చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు ఇచ్చిన నోటీసుల్లో నరేంద్ర పేరుకు బదులు గురునాథం అనే పేరు ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు నోటీసుల్లో పేరును సరిచేసి నరేంద్ర పేరు చేర్చారు. ఈ నోటీసులను అందించడానికే మరోసారి ధూళిపాళ ఇంటికి వెళ్లారు ఏసీబీ పోలీసులు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో ధూళిపాళ నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కారణం చెప్పకుండా నరేంద్రను అరెస్ట్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియక నరేంద్ర కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు. ధూళిపాళ నరేంద్ర ప్రస్తుతం సంగం డైరీ చైర్మన్గా ఉన్నారు. సంగం డైరీలో అవకతవకలపై ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ విషయంపై విచారణ నిమిత్తం నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు. ధూళిపాళ నరేంద్రపై వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. నరేంద్ర అరెస్టును అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. కారులో ఎక్కించుకుని ఆయనను తీసుకుని వెళ్లారు. చింతలపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టి ఆయనను అక్కడ నుంచి తరలించారు. నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120 బి రెడ్ విత్ 34 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. సిఆర్పిసి సెక్షన్ 52 క్రింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తన నోటీసులో చెప్పింది.